నమస్కార్. అబ్బెంద గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము మేమందరం. ఈరోజు శ్రీ సంత్ విఠల్ రుక్మిణి, అదేవిధంగా తుకారాం మహారాజ్, అదేవిధంగా జ్ఞానేశ్వర్ మావులి, అదేవిధంగా శ్రీ భీమదాస్ మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపన అయింది. దాంతోపాటుగా నవగ్రహ విగ్రహ స్థాపన కూడా అయింది. ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్న పెద్దలు వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు జరిగిన కార్యక్రమం నిన్న మొన్న గత 3 రోజులుగా జరుగుతుంది. నమస్తే, మీ పేరు? నా పేరు మల్లరెడ్డి. విగ్రహ స్థాపనకు మూల కారణం ఎక్కడి నుండి వచ్చింది? ఏ రకంగా మీరు భగవంతుని కోరుకున్నారు? మేము ఏమిటంటే, మా గురువు ఉన్నాడు, ఆ గురువు గురించి మేము మా ఊర్లో పట్ల అతని మూర్తి స్థాపన చేస్తే మాకెంతో బాగా కలుగుతుంది. మేము రోజు అతను దర్శనం చేసుకుంటాము. మాకు ముందుకు ఇది వరకు తొవ్వ చూపి వచ్చింది అతని గురించే. అందుగురించి మేము అతని మూర్తి స్థాపన చేయాలని ఆలోచన ఉండి ఇప్పుడు మూర్తి స్థాపన నుంచి ఈ సొంత బాబాయిని బందారు, జ్ఞానగురే బందారు, వాల్మీకి ఋషి బందారు, ఇల్లు ఈయన కడివిల దర్శనం మాడి నారాయణకేడు ఓరి బాజార్ మాడి ఆనందమీ రానా ఆనందమీ. దీనికి మూల కారణము ఏ సంతు ఎవరు ఇక్కడ వచ్చింది? మీకు మాకు 1964 లోపల మాకు ఇక్కడ వచ్చింది భీమదాస్ మహారాజ్ కరెంటే వచ్చిండు. ఆయన వచ్చి ఈ ఊరిలో పుట్టి ఏమిటంటే హనుమాన్ మందిర్ కూడా కట్టింది లేకుండే మాకు ఈ ఊరిలో పుట్టిన మాలకారి ఇది సాంప్రదాయం అనేది మాకు ఎవరికి దీనికి అర్థం లేకుండే ఆయన వచ్చిన నుంచి మాకు ఇది మేలు అయ్యి మాకు ఇక్కడ దారి చూపించిన దిక్కు దాని గురించి మేము ఆయనకు ఆలోచనలో పుట్ట మేము 10-12 సంవత్సరాల నుంచి అతను కూపన్ పెట్టుకోవాలని ఆలోచన చేసుకున్నాం. ఇప్పుడు గత 3 రోజులుగా మీరు వేరే గ్రామాల నుంచి కీర్తనకారులకు, గాయకారులకు, మృదంగ వాదకులకు పిలిపించారు. వారి ఇంపార్టెన్స్, ప్రత్యేకత ఏమిటి? ప్రత్యేకత ఏమిటి, మాకు వాళ్ళందరూ కలిసి వచ్చి ఉంటేనే మాకు ఇక్కడ సత్సంగం ఉంటుంది. ఆ సత్సంగ లోపల గాయకులకు పిలిచినాము. మరి అతి ప్రతి ఒక్క భజన మండలికి చెప్పుకున్నాము, అందరికి చెప్పుకొని పెద్ద ప్రోగ్రామ్ అంటే అందరు మా అనుచరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ భాగం నుంచి మొత్తం మన భీమదాస్ బాబా శిష్యులు 70,000 శిష్యులు ఉన్నారు మొత్తానికి. ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్రలో కూడా 70,000 శిష్యులు కలిసి మొత్తానికి అంబదాస్ బాబాకు ఒక మఠం అధికారం ఇచ్చింది. అయితే ఆ అంబదాస్ బాబా ఇప్పుడు గురుపీఠము అంబదాస్ బాబా కాదు, సద్గురు భీమదాస్ బాబానే ఇట్లా పాటిస్తాం మేము. భీమదాస్ బాబా శిష్యుడే అంబదాస్ బాబా, అంబదాస్ బాబాని భీమదాస్ బాబా ఇట్లా ఒక భావనతోనే అతనికి మేము ప్రతి ఒక్క కార్యం పిలిపిస్తాము. 3 రోజుల సంధి సత్సంగం చేసిండు మహాబ్రహ్మచారి యోగి ఉన్నాడు. అతడు కూడా మహాపవిత్రమైన శబ్దాలు ఉచ్చారం చేస్తాడు. నడక లోపల చాలా పవిత్రం ఉన్నాడు. భీమదాస్ బాబా 12 సంవత్సరాల వయసు లోపల ఇల్లు త్యాగం చేసి, ప్రపంచం త్యాగం చేసి, సత్సంగం చేసి 62 సంవత్సరాలు ఈ భూమి మీద అతడు జీవించిండు. 62 సంవత్సరాలు భక్తి చేసి భక్తి చేసి భక్తి చేసి భక్తిది ఒక రూపంది ముద్ద, ఒక బంగారంలో ఉంటుంది, ఒక మహాపవిత్రమైనటువంటి సత్పురుషుడు. కుల మత భేదభావం లేదు అనేది ఈరోజు నిరూపించారు ఇక్కడ ఈ మందిరం ప్రాంగణంలో. ప్రతి చిన్న నుంచి చిన్న కుటుంబమైన, ఈ పేద కుటుంబమైన, పెద్ద కుటుంబమైన కానీ అన్ని రకాలుగా సహాయపడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. బోలో భీమదాస్ మహారాజ్ కీ జై, అంబదాస్ మహారాజ్ కీ జై.